రాష్ట్ర రాజకీయాల్లో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. చేరికలతో ఫుల్ జోష్ లో ఉన్న కాంగ్రెస్ సర్కార్ కు ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. రాష్ట్ర కేబినెట్ లోని 6 మంత్రులు బీజేపీతో టచ్ లో ఉన్నారని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో మంత్రి పేరు ఆయన బయటపెట్టారు. నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీతో టచ్ లో ఉన్నారని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. మరో 5 మంత్రులు కూడా తమకు కాంటాక్ట్ లో ఉన్నారని సంచలన విషయాలు బయటపెట్టారు. 6 మంత్రులు తమకు కాంటాక్ట్ లో ఉన్నా ప్రభుత్వాన్ని కూల్చకుండా సంయమనం పాటిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటేనని ప్రచారం జరుగుతున్న వేళ ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. బీజేపీతో చేతులు కలిపిన 5 మంత్రులు ఎవరనే దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో గోడదు మంత్రులు ఎవరనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయ్యా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మొన్న నువ్వే కదా గడ్కరీ దగ్గర పోయి వచ్చింది, గడ్కరీ గారి దగ్గర పోయి వచ్చింది. అంతకుముందు మీరే కదా అమిత్ షా గారిని కలిసి వచ్చింది. నేను సిద్ధంగా ఉన్నా, ఆ షిండే పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తావు కదా. నీ మీద విశ్వాసం లేక ఆ షిండే పాత్ర నేను మీకు ఇస్తలేము. నువ్వు ఈరోజు మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. టచ్ లో ఉండేది నువ్వు, మా హైకమాండ్తో టచ్ లో ఉండేది నువ్వు. నీలాంటి వాళ్ళు 5 ఉన్నారు మాకు, నీలాంటి 5 మంత్రులు మాకు టచ్ లో ఉన్నారు. దీనికి తోడు బీజేపీ అగ్రనాయకులు కూడా కొద్ది రోజులుగా దీనిపై వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎక్కువ రోజులు ఉండదని అంటున్నారు. లోక్సభ ఎన్నికలు అయిపోగానే కాంగ్రెస్ సర్కారు కూలిపోతుందని చెబుతున్నారు. గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్, ఇతర బీజేపీ నేతలు చాలా మంది ఇలాంటి కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో మహేశ్వర్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.